కూడా చేసుకో, నీళ్ళని చేసుకోవడానికి పూర్తి స్థాయి శాశ్వత ప్రాతిపదికను ఏర్పాటు చేస్తున్నారు. అందులో జలయజ్ఞం ఒకటి, అందులో ఓపెన్ గ్యాస్ ప్రాజెక్టులు ఒకటి, అందులో ముంచుకు రాబోతున్నటువంటి సహకార వ్యవసాయం కూడా. అదేవిధంగా ఎస్సీ చెట్ల పేరు మీద మొత్తంగా భూమి నుంచి భూమి మీద ఆడబడ్డ ప్రజలని నెట్టివేసి, పరిశ్రమల నుంచి పరిశ్రమలు ఆడబడ్డ కార్మికులను నెట్టివేసి మొత్తంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ఏడాదిలాగా బొందలగడ్డలాగా మారుస్తూ ఉంటే ఇక్కడ ఉన్న నాయకులు ఏమో తమ మంత్రి పదవి పోతుందేమో. ఎంత అన్యాయమైన విషయం అంటే కొండా సురేఖ వరంగల్ నుంచి ఒక మంత్రి వెంటనే దీన్ని రాజీనామా చేస్తారా అని చెప్పినారు. ఇంకొక ఎమ్మెల్యే వరంగల్ నుంచి తన ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించాడు. ఆయన రాజయ్య గారు ఒకవేళ ఆత్మహత్య చేసుకోదలుచుకుంటే తెలంగాణ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటే ఆయన మనందరం కూడా తెలంగాణ హీరోగా రేపటి నుంచి పూజించే అవకాశం ఉన్నది. అదేవిధంగా నీళ్ళు తీసుకోబోతుంటే వరంగల్లో ఉన్న పొన్నా లక్ష్మయ్య కానీ ఈ యొక్క కొండా సురేఖ కానీ ఎన్నడన్నా రాజీనామా చేస్తానని ప్రేరించిందా? ఇవాళ మాత్రం వాళ్ళు జగన్ కోసం అంటే జగన్ ద్వారా వచ్చినటువంటి అధికారం కోల్పోతామనే భయంతో, జగన్ ద్వారా వచ్చిన పరిశ్రమలు కోల్పోతామనే భయంతో పరిశ్రమ వర్గాలు, జగన్ ద్వారా వచ్చిన లేదా వైఎస్ ద్వారా వచ్చినటువంటి ఆధిపత్యాన్ని కోల్పోతామనే భయంతో కొంతమంది ఈ విధంగా కేవలం ఒక థాట్ పోలీసింగ్ని మనుషుల మీద, మనుషుల యొక్క ఆలోచనల మీద కూడా ఇవాళ ఆధిపత్యాన్ని చెలాయించారు.